విశాఖపట్నం మధురవాడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ పెట్రోల్ ధరలు మీద వేసిన వేట్ సెస్ పన్ను వెంటనే రద్దు చేయాలని, పెంచిన వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మధురవాడ బ్రిడ్జ్ పక్కన ఏటీయూసీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఏటీయూసీ జిల్లా కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేస్తామని హామీ ఇచ్చి 75 నెలలు గడిచిన డీజిల్ పెట్రోల్ బియ్యం పప్పులు గ్యాస్ వంట నూనె ధరలను నియంత్రించడంలో పాలకులు విఫలమయ్యారని మండిపడ్డారు. పెంచిన ఆయిల్ ధరలను వెంటనే రద్దు చేయాలని, పేద మధ్యతరగతి ప్రజలు వాడే బియ్యం పప్పులు వంట నూనె కాయగూరలు ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ ధరల మీద వేసిన సెస్ వేట పన్నులు రద్దు చేయాలి. డీజిల్ పెట్రోల్ ధరల మీద వేసిన పన్నులు వెంటనే రద్దు చేయాలి. పేదలపై భారాలు వేసే ప్రభుత్వ విధానం నశించాలి. 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 కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ప్రజలు వాడే నిత్యావసర వస్తువుల ధరలు, డీజిల్ పెట్రోల్ ధరల్ని అదుపు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున డీజిల్ పెట్రోల్ ధరలు భారీగా పెంచారు. డీజిల్ పెట్రోల్ ధరల మీద సెస్సు వేట పన్నులు భారీగా పెంచి ప్రజల మీద ఆర్థిక భారాలు వేశారు. ఈ పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు రద్దు చేయాలని చెప్పి డీజిల్ పెట్రోల్ ధరల మీద వేసిన వేటు సెస్ పన్నులు వెంటనే ఉపసంహరించాలని చెప్పి పెంచిన వంట గ్యాస్ పప్పు దినుసులు అదే విధంగా వంట నూనె ధరలు తగ్గించి ప్రజలందరికి కూడా ఆహార భద్రత కల్పించాలని చెప్పి ఏఐటీయూ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.